हेलो फ्रेंड्स अंदर की वेलकम बैक टू माय चैनल लकी व्लॉग्स। चाला रोजल कदा लांग वीडियो असल पेटे सो प्रेजेंटे नीन वीडियो फिश करी एलासा शेर चुस्कटे अच्छे इधी संडे रोज तीस वीडियो अंडी। आ रोज मार्निंग वे आये चपल इवे चरव पट्ट चपलन दगर मरी तस्कोचारन आये वेरे वाल पट्टे इंक वाल दरते डबुलचार सो इंक नैन आये चपेपे नैन फस्टे चपंडे नाबेसा इंका तरवा वे సామాన్లన్నీ చాలా ఉన్నాయి మొత్తం అన్ని క్లీన్ చేసుకొని సింక్ మొత్తం ఇలా పెట్టేసుకున్నాను అయితే ఇంకా ఈ రోజు వంటగదంతా శుభ్రం చేద్దాం అనుకున్నాను కానీ రీసెంట్ గానే కదా చేస్తుంది ఎందుకులే అని చెప్పి మొత్తం జస్ట్ అలా సర్దేశాను బట్టలు చూసారా ఎన్ని ఉన్నాయో మడత బట్టే ఎన్ని ఉన్నాయి అన్నమాట ఆ రోజు సో ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఇంకా తెల్లవాయిలు అయితే వలుస్తున్నా అన్నమాట మా బాబు వచ్చేసి నేను ఇక్కడ పెట్టానో లేదో తీసుకెళ్లి ఎక్కడిని పడేశాడు ఇంకా వాడు మెలుకులో ఉన్నాడంటే ఇలాగే చేస్తాడు అన్నమాట అయితే ఇంకా నేను ఆ రోజు వచ్చేసి ఇంకా వాషింగ్ మిషన్ బట్టలైతే వేసిననమాట సో ప్రెజెంట్ అయితే ఇంకా అవి కూడా ఆరబెట్టేసాను అప్పటికే ఇంకా 10 10:30 అవుతుందన్నమాట సో వర్క్ అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ కి ఓన్లీ కర్రీ చేయడమే అన్నమాట సో ప్రెజెంట్ అయితే నేను ఇంకా వలుస్తూ ఉన్నానండి ఓన్లీ తెల్లగడ్డలు ఇంకా అలాగే ఇంకా కొబ్బరి ముక్కలు అయితే కట్ చేసుకొని ముందే పెట్టేసాననమాట సో చూసారా ఇప్పుడైతే నేను మిక్సీకి అయితే పడుతున్నానన్నమాట మసాలా మొత్తం అయితే అన్ని ప్రిపేర్ చేసుకున్నాను చెక్క లవంగాలు అయితే తప్పనిసరిగా వేస్తాననమాట ఇంకా నాకు కర్రీస్లోకి అంటే చికెన్ మటన్ ఇలా ఫిష్ కర్రీ అలాగే ఆలు అంటే ఇలా మసాలా ఏదైనా చేసినప్పుడు చెక్క లవంగం లేకపోతే నాకు ఇంకా అసలు కర్రీనే తినాలనిపించదు ఇక్కడ టమోటా అలాగే కరివేపాకు అయితే కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి అయితే మామూలుగా వేసేదాన్ని కానీ మా ఆయనకి ఇష్టం లేదని చెప్పి వేయలేదు ప్రజెంట్ అయితే ఇంకా మొత్తం ఇలా మిక్స్ పట్టేసుకున్నానండి ఇంకా మసాలా మొత్తం ఆ తర్వాత వచ్చేసి చింతపండు పులుసు అయితే ఇలాగా పిసికి పెట్టేశాను అన్నమాట అయితే ఈ చింతపండులో వస్తుంది కదా ఫస్ట్ ఒకసారి కాకుండా సెకండ్ టైం కూడా మళ్ళీ మనం ఆ రసాన్ని అయితే వేసుకోవచ్చు అన్నమాట ఇంకా ఆయిల్ పెట్టేసి అందులో టమోటా ఈ కరివేపాకు అయితే వేసేసాను ఇప్పుడైతే ఇది లైట్గా మగ్గిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అన్నమాట లైట్గా మగ్గిన తర్వాత ఇంకా ఇప్పుడు మిక్సీకి పట్టుకున్నాను కదా మసాలా అదైతే వేస్తున్నానండి సో చూసారా ఇంక ఇక్కడైతే వేసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి దీన్ని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టేసి బాగా ఇలా కలిపెట్టేసుకోవాలి అయితే పచ్చి వాసన లేకుండా పోతుందండి నేను ప్రతి వీడియోలోనూ చెప్తాను వేసిన వెంటనే అయితే కర్రీ ఏదైనా కానీ వేయకండి అప్పుడు ఇంకా టేస్ట్ బాగోదు పచ్చి పచ్చి వాసన వస్తూ ఉంటుంది అన్నమాట కర్రీ మొత్తము ఇప్పుడు వచ్చేసి నేను ధనియాల పౌడరు అలాగే కారం పొడి అయితే వేసి ఇంకా పసుపు కూడా వేసేసి బాగా అయితే కలిపెట్టాను మళ్ళీ ఒక 2 మినిట్స్ అన్నమాట ఇలాగా కలిగిపెట్టిన తర్వాత ఇంకా ఈ చింతపండు పులుసు ఉంటుంది కదా నానబెట్టేసాను అదైతే వేసానండి ఇంకా వేస్తున్నాను అన్నమాట ప్రజెంట్ అయితే ఇంకా పసుపు అయితే యాడ్ చేసేస్తున్నాను ఇది కూడా ఒక 2-3 మినిట్స్ బాగా ఇంకా మగ్గిన తర్వాత చెప్పాను కదా ఇందాక చింతపండు పులుసు అని చెప్పేసి అదైతే వేస్తున్నాను అన్నమాట చూసారా ఈ చింతపండు పులుసు వేసిన తర్వాత ఇది బాగా ఉడుకుతున్నప్పుడు అంటే మరలుతూ ఉంది అంటారు కదా అలాగా బాగా ఉడికేటప్పుడు వచ్చేసి ఫిష్లు మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాం కదండి అవైతే వేయాలన్నమాట ఫిష్ వేసిన తర్వాత ప్రతిసారి మూత అయితే తీయకూడదు విరిగిపోతాయని అంటూ ఉంటారు పెద్దలు నాకైతే తెలియదు నేనైతే మధ్యలో ఒక 1 టైం అయితే చూస్తానన్నమాట ఇంకా ఇప్పుడైతే ఇంకా నేను మూత పెట్టేసి అలాగే ఫస్ట్ ఉప్పు అయితే వేస్తున్నానండి ఉప్పు వేసి మూత అయితే పెట్టేశాను ఒక 5 మినిట్స్ తర్వాత చూసారా ఇది అన్నమాట మరలుతుంది ఇంక ఇప్పుడైతే నేను ఫిషెస్ అయితే వేస్తూ ఉన్నానన్నమాట అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ ఇదే అన్నమాట సండే రోజు నేను చేసిన ఫిష్ కర్రీ ఫైనల్గా ఇంక కాసేపటి తర్వాత అంటే ఒక 5 మినిట్స్ లోపు ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయిందన్నమాట నేను చాలాసార్లు ఫిష్ కర్రీ అయితే చేశాను కానీ ఆ రోజు తెచ్చిన చేపలు దాని ఏమేంటో నాకు తెలియదు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది 2 డేస్ తిన్నామన్నమాట నెక్స్ట్ డే రోజు కూడా తిన్నాము నేను లైవ్లో కూడా చెప్పాను అనుకుంటా ఈ రోజు కూడా ఫిష్ కర్రీని అంటే చేసిన రోజు కన్నా నెక్స్ట్ డే రోజు ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఇది నిజం అండి బాబోయ్ చేసిన రోజు కన్నా నెక్స్ట్ డే రోజు సూపర్గా ఉంటుంది అన్నమాట టేస్ట్ ఓకే నా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాను బాయ్.